ఏపీలో ఎన్నికల వ్యూహంతో వైసీపీ శిబిరంలో అలజడి మొదలైంది. పార్టీ నేతలకు గుబులు పట్టుకుంది. 175 సీట్లే టార్గెట్ గా క్లీన్ స్వీప్ దిశగా జగన్ ఎత్తుగడలతో ఎవరికి ఎవరి సీటుకి ఎసరు పడుతుందోననే ఆందోళనతో టెన్షన్ లో పడ్డారు వైసీపీ నేతలు. ఏపీలో ఎన్నికల కురుక్షేత్రం త్వరలో జరుగునుండడంతో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి. మార్పులు చేర్పులతో జగన్ వ్యూహాలు రచిస్తుండడంతో వింటర్ సీజన్ లోనూ వైసీపీ నేతలకు చెమటలు పడుతున్నాయి. తెలంగాణ ఫలితాల తర్వాత జగన్ ఎన్నికల వ్యూహం మారుస్తున్నారు. సిట్టింగ్లను నమ్ముకుంటే కేసీఆర్ లా నట్టేట మునగడం ఖాయమనుకున్నారో ఏమో. నియోజకవర్గాల ఇన్ఛార్జులను మార్చే పనిలో పడ్డారు. ఈ ఎత్తుగడలో భాగంగానే ఒక్కసారే 11 నియోజకవర్గాల ఇన్ఛార్జులను మార్చారు జగన్. ఇది మంగళగిరితోనే మొదలు పెట్టారు. ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేయడంతో గంజి చిరంజీవిని ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. ఇదే విధానాన్ని అటు గాజువాకలోనూ అమలు చేశారు. తనకు టికెట్ దక్కే అవకాశం లేదని పసిగట్టిన గాజువాక ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయడంతో వరికుటి రామచంద్రరావును ఇన్ఛార్జ్గా నియమించింది. ఎన్నికల కథన రంగంలో గట్టి పోటీ వైసీపీ ఉమ్మడి టీడీపీ జనసేనల మధ్య. దీంతో జనసేనని గతంలో పోటీ చేసిన గాజువాక నియోజకవర్గం లోకేష్ బరిలో నిలిచిన మంగళగిరినే టార్గెట్ చేశారు జగన్. రెండు నియోజకవర్గాల్లోనూ వైసీపీదే హవా నడిచినప్పటికీ ఈ రెండు డివిజన్లలోనూ కొత్త ఇన్ఛార్జులను మార్చడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎమ్మెల్యేల పనితీరుపై ఫోకస్ పెట్టారు వైసీపీ అధినేత జగన్. ఈ మేరకు గత 6 నెలలుగా 6 సార్లు సర్వేలు నిర్వహించారు. అయితే ప్రతి సర్వేలో ఆళ్లకు 30% మాత్రమే ఫలితాలు రావడం, లోకేష్కు 40 నుంచి 56% అనుకూలంగా ఉన్నట్టు రావడంతో ఆళ్లను పక్కన పెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు జగన్. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన ఆర్కే రాజీనామా చేసి తప్పుకున్నారు. జగన్ ఎన్నికల వ్యూహంతో గాజువాకలోనూ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తనకు టికెట్ దక్కదని భావించిన గాజువాక ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఇక్కడ యాదవ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలియడంతో దేవన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఊహించినట్టుగా యాదవ సామాజిక వర్గం నుంచి వరికుటి రామచంద్రరావును ఇన్ఛార్జ్గా నియమించిన వైసీపీ, అక్కడి ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి తీవ్ర వ్యతిరేకత ఉండడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును ఎదుర్కొనేందుకు జగన్ ఈ ఎత్తుగడ వేశారు. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, గాజువాక ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయడంపై పార్టీ వర్గాలు ఏమంటున్నాయి? అసలు నియోజకవర్గ ఇన్ఛార్జుల్లో మార్పులు ఎందుకు చేశారనుకోవచ్చు? ఒకప్పుడు సాధారణ ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం అంతా కూడా అటు పులివెందుల కుప్పం మీద ఎక్కువగా దృష్టి సారిస్తూ ఉండేవాళ్ళు. ఎవరికెంత మెజార్టీ వస్తుంది అనేది వేచి చూస్తూ ఉండేది. కానీ 2019 ఎన్నికల తర్వాత అటు మంగళగిరి నారా లోకేష్ మంత్రిగాను, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడిగాను గాజువాకలో పోటీ చేసిన తర్వాత అక్కడ 2 సీట్లు ఓడిపోయారు. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఈ నియోజకవర్గాల మీద ఇప్పుడు ఎక్కువ ఫోకస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. వెను వెంటనే ఎక్కడ ఆలస్యం కూడా జరగలేదు. గంట వ్యవధిలోనే గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడైనటువంటి దేవన్ రెడ్డి వెంటనే తన నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేయడంతో పాటుగా సోషల్ మీడియా ఇన్ఛార్జి పదవికి కూడా రాజీనామా చేసి ఒక షాక్ అయితే అటు వైసీపీకి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ని ఓడించింది మేమే. నా తండ్రి ఎంతో కష్టపడి పవన్ కళ్యాణ్ని ఓటమి చవి చూసేలాగా మేము కష్టపడ్డాము. 15 ఏళ్లుగా పార్టీ కోసం పాటు పడుతూనే ఉన్నాము. ఇట్లాంటి టైంలో మాకు ఆ సీటు నిరాకరించడం కరెక్ట్ కాదంటూ దానికి మనస్తాపం చెందినటువంటి దేవన్ రెడ్డి తన నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తిప్పల నాగిరెడ్డి అతని కుటుంబానికి ఈ 2019 ఎన్నికలు గెలిచిన దగ్గర నుంచి వరుసగా చేస్తున్నటువంటి ఫలితాల్లో ఏ విధమైనటువంటి పాజిటివ్ లేకపోవడం, కొంత నెగిటివ్ ఉండడం, అదేవిధంగా అవినీతికి పాల్పడుతున్నారంటూ వస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో జరిగినటువంటి అన్ని సర్వేలను వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే అక్కడ సీటు మార్చాలనే నిర్ణయానికి వచ్చారు. ఒక్కసారిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసిన తర్వాత మంగళగిరిలో ఇన్ఛార్జితో పాటుగా దాదాపుగా 11 మంది ఇన్ఛార్జీలు మార్చారు. దానిలోనూ ఇటు గాజువాక ఇన్ఛార్జికి మార్చడం, ముందుగా మంత్రి గుడివారి అమర్నాథ్ గాజువాకకి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారని చెప్పినటువంటి
పార్టీ అధిష్టానం నుంచి ఒక సమాచారం అయితే అందింది కానీ ఆ లిస్ట్ లో చూస్తే వరకుటి రామచంద్రరావు ఇతను యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఇతను గత కొంతకాలంగా ఆ కాంగ్రెస్ పార్టీకి వైసీపీకి అత్యంత విదేయులుగా ఉన్నటువంటి వ్యక్తి కావడంతో అతనికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ వైసీపీ అధిష్టానం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంది అయితే ముందుగానే అంటే ఆ యాదవ్ సామాజిక వర్గానికి ఆ సీట్ కన్ఫర్మ్ చేస్తాము అని ముందుగానే ఆ దేవన్ రెడ్డికి సమాచారం ఉండడంతో తన పదవికి అయితే రాజీనామా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎదుర్కోవడానికి వ్యూహరచన చేసి వైసీపీ గెలవడానికి మొత్తం అన్ని దారులు మూసేసినటువంటి దేవన్ రెడ్డి ఈసారి వైసీపీలో నుంచి బయటికి రావడంతో పరిస్థితి ఎలా మారబోతుంది అనేది ఒకటైతే ఉంది అయితే వైసీపీ అధిష్టానం పార్టీ అధినేత అయినటువంటి జగన్ అసలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఖచ్చితంగా 175 కి 175 సీట్స్ రావాలి దానిలో కీలకమైనటువంటి పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో ఓడించాం ఈసారి ఆ ప్లేస్లో నుంచి ఎవరు పోటీ చేసినా జనసేన నుంచి పోటీ చేసినా ఆ టీడీపీ నుంచి పోటీ చేసినా కలిసి పోటీ చేసినా కూడా ఖచ్చితంగా ఆ సీట్ను కూడా ఓడించాలనేది పార్టీ అధిష్టానం నిర్ణయంగా ఉంది ఈ నేపథ్యంలోనే టీడీపీకి సంబంధించినటువంటి విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రస్తుతం గాజువాక ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావుని అతను యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అతన్ని ఓడించాలంటే సేమ్ కమ్యూనిటీలో నుంచి ఖచ్చితంగా ఒక అభ్యర్థిని నిలబెట్టాలని భావించినటువంటి వైసీపీ అధిష్టానం ఖచ్చితంగా యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వరకుటి రామచంద్రరావుని ఇక్కడ తీసుకోవడం అయితే జరిగింది మధ్యలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చింతలపూడి వెంకటరామయ్య పేరు కూడా తెర మీదకి వచ్చింది ఎందుకంటే గాజువాక నియోజకవర్గంలో ఫస్ట్ ప్లేస్లో ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఉంటే సెకండ్ ప్లేసు ఈ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లే ఉన్నాయి ఈ రెండు కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్నటువంటి నేపథ్యంలో టీడీపీ జనసేన కూటమి నుంచి ఖచ్చితంగా యాదవ్ సామాజిక వర్గానికి సీట్ ఇచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వైసీపీ అధిష్టానం కూడా అదే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఇప్పుడు ఒక రాజకీయ కదలిక అనేది అంటే ముఖ్యంగా చూస్తే విశాఖ రాజధానిగా త్వరలో ఇక్కడి నుంచి పరిపాలన కొనసాగిస్తామని సీఎం జగన్ పదే పదే ప్రకటనలు చేస్తున్నారు అదేవిధంగా డిసెంబర్ నుంచి తన పాలన విశాఖ వేదికగా ఉంటుందని కానీ అటు ప్రస్తుత రాజధానిగా ఉన్నటువంటి అమరావతి నుంచి ముఖ్యంగా మంగళగిరి నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా అదేవిధంగా విశాఖకు సంబంధించి గాజువాక నుంచి దేవన్ రెడ్డి రాజీనామా ఈ రెండింటిని చూస్తే ముఖ్యంగా వైసీపీ అధిష్టానం కూడా అటు నారా లోకేష్ పోటీ చేస్తూ ఇప్పుడు కూడా నారా లోకేష్ ఖచ్చితంగా మంగళగిరి నుంచే పోటీ చేస్తారనే సమాచారం ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ అటు భీమవరం కానీ పిఠాపురం కానీ అదేవిధంగా ఇటు గాజువాక అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీలు అయితే లేరు భీమవరంలో తన ఓటు నమోదు చేసుకున్నటువంటి నేపథ్యంలో భీమవరం నుంచి ఈసారి పోటీ చేస్తారనే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే అటు గాజువాకకు సంబంధించి టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి ఉమ్మడి అభ్యర్థి పోటీలో ఉండే అవకాశం అయితే ఉంటుంది సో దీన్ని గమనించినటువంటి వైసీపీ అధిష్టానం యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముఖ్యంగా వరకుటి రామచంద్రరావుకి నియోజకవర్గ బాధ్యతలు అయితే అప్పగించారు అయితే ఈ దేవన్ రెడ్డి రాజీనామా తర్వాత కూడా వివిధ పదవులకు సంబంధించినటువంటి అంటే కార్పొరేషన్ల పదవులు అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి డివిజన్ ఇన్ఛార్జీలు కూడా రాజీనామా చేస్తామని ముందస్తు ప్రకటన చేశారు కానీ పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి సూచనలు వస్తాయనే దాన్ని వేచి చూసి తర్వాత నిర్ణయం తీసుకుందామని ముందస్తుగా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అదేవిధంగా దేవన్ రెడ్డి ఆ పార్టీ వర్గాలకు సూచనలు చేసినటువంటి నేపథ్యంలో ఒక స్తబ్దత అనేది నెలకొంది అమావాస్య తర్వాత ఏ పార్టీలోకి వెళ్తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననేది దేవన్ రెడ్డి ప్రకటించే అవకాశం అయితే ఉంది అయితే ఇక్కడ ఖచ్చితంగా ఒకటి చూడాలి జనసేన పార్టీ నుంచి దేవన్ రెడ్డి ఇప్పటికే సీట్ ఆశించారు పవన్ కళ్యాణ్తో చర్చలు జరుగుతున్నారనే సమాచారం అయితే ఉంది ఖచ్చితంగా ఇక్కడ గతంలో పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసినటువంటి ధీమా ఉంది కాబట్టి ఈసారి సొంత క్యాడర్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ టీడీపీకి సంబంధించినటువంటి అన్ని వర్గాల నుంచి అయితే ఖచ్చితంగా గెలిచి తీరుతాం ఈసారి మాకు సీటు ఇమ్మని కోరే అవకాశం అయితే కనిపిస్తుంది మరి దేవన్ రెడ్డి నిర్ణయాన్ని అటు వైసీపీ అధిష్టానం పక్కన పెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు జనసేన పార్టీ స్వీకరిస్తుందా టీడీపీతో కలుపుకుని వెళ్ళే విధంగా దేవన్ రెడ్డికి సీట్ ఇస్తుందా అనేది మాత్రం వేచి చూడాలి మొత్తంగా చూస్తే విశాఖ రాజకీయాల్లో గాజువాక నుంచి వైసీపీ ఇన్ఛార్జి రాజీనామా అనేది ఒక పెద్ద కుదుపులాగానే కనిపిస్తుంది అయితే మరోపక్క చూస్తే అటు ఈ బొత్స సత్యనారాయణ మంచి మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఒక వ్యాఖ్యలు అయితే చేశారు వైసీపీ నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు ఖచ్చితంగా 175 సీట్లు సాధించడమే మా టార్గెట్ అని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఇంకా అటు ఉమ్మడి విశాఖ జిల్లా విజయనగరం శ్రీకాకుళంలో కూడా చాలామంది అభ్యర్థులు సీట్లు పోయే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్క
అభ్యర్థుల్లో కూడా గుండెల్లో ఒక గుబులైతే పట్టుకుంది. ఆ ఇప్పటి వరకు చేసినటువంటి సర్వేల్లో ఎవరకైతే నెగటివ్ ఉందో ఆ నెగటివ్ ఉన్నటువంటి సీట్స్ తో పాటుగా ఆ ప్రభావం చూపించలేకపోతారో అని చెప్పబడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ సీట్లు నిరాకరించే అవకాశం అయితే ఉంది. దీన్ని బేస్ చేసుకునే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు అదే విధంగా వాళ్ళకి సహచరులు గాని కుటుంబ సభ్యులు గాని లేకపోతే స్నేహితులు గాని మరొక ప్లాట్ఫామ్ అయితే సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క వేగంగానే నారా లోకేష్ పాదయాత్ర ఆ గాజువాక్ అయితే ఇలా విశాఖపట్నం మీదుగా భోగాపురం వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్ ముగ్గురు కూడా పాల్గొంటున్నారు. అంటే అటు గాజువాక్ అని అటు మంగళగిరిని టార్గెట్ చేసి వైసీపీ నిర్ణయాలు అయితే తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి దేవన్ రెడ్డి రాజీనామా తర్వాత విశాఖ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఆ జగన్ ఇదే విధానాన్ని కొనసాగిస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది రాధిక. థ్యాంక్ యూ రాజు.